వెట్రివేలు మురుగనక్కు అరవహరా. ఇవాళ నేను ఈ పునాసకాయ మామిడికాయతో మచ్చుకకి అంటే నమూనాకి వెల్లుల్లిపాయ అవకాయ పెట్టి చూపిస్తానండి. పెద్ద బూరగాయ పంథానే, పేరుకు మచ్చుకే కానీ విధానం అంతా కూడా పెద్ద బూరగాయ పంథాలోనే చేస్తాను. అంటే గతంలో నేను ఈ వెల్లుల్లిపాయ అవకాయ పెట్టి చూపించాననుకోండి కాదని నన్ను, కానీ ఏంటంటే నిన్న నేను అనుకోకుండా మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెట్టుకున్న ఈ కాయలు కోసి ఇచ్చారు నాకు పట్టుకెళ్ళండి అని. దాంతోపాటు దేశవాళీ బొప్పాయ, దాంతోపాటు గరిక, ఎవరూ తొక్కనటువంటి గరిక, శుభ్రమైన గరిక ఇచ్చారు. గరిక ఇవ్వరా అన్నాను, వాడు వెంటనే కోసేసి నాకు ఇచ్చాడనమాట. ఈ గరికతో పచ్చడి కూడా చేస్తారు. ఇది ఎలా చేస్తారో ఇది ఆనక చెప్తాను. దీన్ని ఏం చేస్తాను ఈ విధానం కూడా ఆనక చెబుతాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ మామిడికాయలు ఇంటికి తాగానే మా అబ్బాయి ఏం చేశాడంటే, నాన్న నాన్న నాకు వెల్లుల్లి బావకాయ తినాలనుంది పెట్టవా అని అడిగాడు. పిల్లలు అడిగితే చేయకుండా ఉంటామని చెప్పండి, అరెంత పని రా నాన్న చిటుకులు చేస్తానని చెప్పాను అనమాట. ఎలాగో చేస్తున్నాను కనుక మీకు నేను ఈ వీడియో విధానాన్ని మరొకసారి చూపించబోతున్నాను అన్నమాట. పేరుకు మచ్చుకే అంటే నమూనాకే వేస్తున్నాను, కానీ విధానమంతా కూడా పెద్ద బూరగాయ పంథానే. దీన్ని పునాస కాపు అంటారు. అంటే ఎండాకాలంలో వచ్చేటటువంటి ఆవకాయ విధానం వేరే, కానీ కాస్త చినుకులు పడుతున్నాయి చూడండి ఇదిగో, ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వచ్చేటటువంటి మామిడికాయని పునాసకాయ అంటారు. అంటే దీంతో మనం చక్కగా ఊరగాలు పెట్టుకోవచ్చు, కానీ ఏటికేడాది నిలబడేటటువంటి తరుణం అయితే కాదు. ఇది మనసు తీర్చుకోవచ్చు చక్కగా, ఇది ఇంత తినాలనిపించడం, ఇంత ఆవకాయ వేసుకుని మనసు తీర్చుకోవచ్చు. ఇప్పుడు అదే విధానంలో ఇవాళ నేను ఈ పునాస కాపు కాయతో నేను మచ్చుకకి వెల్లుల్లి ఆవకాయ పెడుతున్నానండి. అయితే ఇది ఎలా తయారు చేస్తున్నాను, దీనికి ఏమేమిటి కావాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్తానండి. మామిడికాయలు చెట్టు నుంచి కోసి ఇంటికి తీసుకురాగానే నేను రాత్రి ఏం చేశానంటే నీళ్ళల్లో వేసేసి అట్టే పెట్టేశా, జిగురంతా కడిగేశా శుభ్రంగా. దీనికి వచ్చే జిగురంతా పొదుకొచ్చు, జిగురు వస్తుంది చూసారా, ఇదంతా కడిగేసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఎక్కడ తడి లేకుండా పొడి బట్టతో తుడుచుకుని మనం పదిలుపరుచుకోవాలి. మొట్టమొదటి చేయవలసిన ప్రక్రియ అది. ఎండాకాలం వెళ్ళిపోయి కాస్త చినుకులు పడడం ప్రారంభమయ్యి ఇంకా వర్షాకాలంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చినటువంటి ఈ మామిడికాయను పునాసకాయ అంటారండి. వర్షాకాలంలో వచ్చినటువంటి కాయకు కాస్త చమాయింపు ఉంటుంది కనుక ఈ కాయతో పెట్టినటువంటి ఊరగాయ ఏటికాడాది నిలబడదు. కనుక మచ్చుకకు వేసుకోవడం అంటే నమూనాకు వేసుకోవడమే మాత్రమే తప్ప ఏటికాడాది వేసుకునేటటువంటి తరుణం కాదు, అటువంటి కాయ కాదండి ఇది. ఈ మామిడికాయలు శుభ్రంగా 3-4 సార్లు మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట పుచ్చుకుని శుభ్రంగా తుడిచేసుకున్నానండి. మీరు ఈ ఆవకాయ వేసే సమయానికి కాస్త చిరు ఎండ ఏమైనా ఉన్నట్టయితే ఎండలో 1-10 నిమిషాలు అట్టే పెట్టండి, ఎక్కడైనా తడిబాటం ఉంటే పోతుంది. లేదనుకోండి ఫ్యాన్ కింద అయినా అరబెట్టండి 1-10 నిమిషాల పాటు, ఎక్కడ చమాయింపు మాత్రం ఉండకూడదు. మొత్తం కాయలన్నీ 8 అండి, 8 4 8 4 8 ఈ చిన్న కాయతో సహా 9. ఇదిగోండి ఈ విధంగా మామిడికాయని ముక్కలుగా తరిగేసుకున్నానండి. అయితే ఏంటంటే కాయ చాలా గట్టిగా ఉందండి, కత్తిపీటతో నేను టెంకతో సహా తరగలేకపోయాను, అంటే ముక్కతో సహా తరగలేకపోయాను కాబట్టి నేను పెచ్చు తీయలేదు. ఈ విధంగా పెచ్చు లేకుండానే నేను కాయ తరుక్కున్నానండి, ఎలాగో నమూనాకే కదా అని. అయితే ఏంటంటే చూడండి ఇదిగో కాయ ఎంత గట్టిగా ఉందో చెప్పలేను. ఇది పునాసకాపే కానీ పులుపు ఉంది, పులుపుకు తగ్గ ఊట ఉందండి, దాన్ని బట్టి కారం ఉప్పు పడతాయి. అలాగే ఈ కాయలో పీచు కూడా ఉందండి. మనం ఇప్పుడు వేసేది వెల్లుల్లి ఆవకాయ కనుక వెల్లుల్లిపాయలు ప్రధానంగా కావాలండి. వెల్లుల్లిపాయలు దేశవాళీ వెల్లుల్లిపాయలు. అయితే ఈ వెల్లుల్లిపాయలు ఎక్కడ పచ్చి మాత్రం ఉండకూడదండి, పచ్చి ఉన్నట్టయితే ఊరగాయ బూజు వచ్చేసి త్వరగా పాడైపోతుంది. ఎండిపోయిన వెల్లుల్లిపాయలు అయి ఉండాలి, లేదా 15 రోజుల పాటు ఎండలో పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయినా ఉండాలి, పచ్చి మాత్రం ఉండకూడదు. ఇవి దేశవాళీ వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు శుభ్రంగా ఒలుచుకుని సిద్ధంగా అట్టే పెట్టుకోండి. ఈ మాదిరిగా పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి, కత్తిపుచ్చుని దీన్ని 2 భాగాలు చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవకాయకి మనం గుండె సిద్ధపరచుకోవాలండి. పచ్చి ఆవపిండి 1 సోలడు అంటే 1.25 కేజీ వేస్తూ దాంతోపాటు అదనంగా 1/4 చారడు వేస్తున్నాను. ఆవపిండి కాస్త 1 చూపు వాసి ఎక్కువ ఉంటే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది సోలడు అంటే 1/4 కేజీ. 1/4 కేజీ వేసిన తర్వాత 1 చారడు వేశాను, లేదా 1 చిన్న చెప్పగరిటెడు ఏమండి, ఆవపిండి కాస్త 1 చూపు వాసి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఊరగాయ కారం 1 సోలడు అంటే 1/4 కేజీ చాలండి. ఉప్పు మాత్రం 1/3% వేసుకోండి, అంటే 1/4 గ్లాసుడు అనమాట, 1/4 కేజీ కంటే 1 చూపు వాసి తక్కువ. ఇప్పుడు పచ్చి మెంతులు, మెంతులు వేసుకుంటే బాగుంటుంది. దీనికి లెక్క పక్క ఏం లేదు, 1 చూపు వాసి ఎక్కువ నష్టమేమీ లేదు. అయితే ఒక మాట గమనించండి, ఇప్పుడు ఈ గుండె కలుపుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు మాత్రం వెయ్యొద్దు. వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేయాలో నేను కాసేపు ఆగి చెప్తాను, కంగారు మాత్రం పడకండి. వెల్లుల్లిపాయలు మాత్రం ముందుగా ఈ గుండెలో మాత్రం కలపవద్దు. అర్థమవుతోందా? ఇప్పుడు ఏంటంటే చేత్తో ఎక్కడ ఉండలు లేకుండా ముందు ఈ గుండె అంతా కూడా సిద్ధపరిచేసేసుకోండి, ఉండలు మాత్రం లేకుండా. ఏ అర్థమవుతుందా విషయం? అది ఇందులో మీకు కావాలంటే 1 చూపు వాసి ఇంగు వేసుకుంటే వేసుకోవచ్చు,
నేను వేయటం లేదు. గతంలో ఒకసారి ఊరగాయ పెట్టి చూపించాను నమూనాకి, అప్పుడు వెల్లుల్లిపాయలు వేయలేదు, ఇంగు వేశాను. ఇప్పుడు ఇంగు వేయటం లేదు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. మీకు వెల్లుల్లిపాయలు వద్దనుకుంటే విరమించేసేసుకోండి, వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. అదేకాక ఒక చూపు బాసి గుండె ఎక్కువ ఉన్నా ఏమీ నష్టం ఏమీ లేదు, ఎందుకంటే కాయ పులుపు కదా. పులుపుకి ఇంకా ఈ ఉప్పు తగిలేటప్పటికి అవుతుందంటే ఇంకా ఊట కక్కుతుంది. ఏం అర్థమవుతుందా? అది విషయం. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఇదంతా కలిపేస్తాను, బాగా కలిసిపోయిందిలే, ఎక్కడ ఉండలేదు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం కొంచెంగా ఈ మొక్కలు తీసుకుని, మురుగారోహరప్ప తీసుకుని ఇలాగా కలిపి ఇలా ఓరువాకిలుగా పెట్టండి. ఏ కొంచెం కొంచెంగా తీసుకోండి, ఒకేసారి బళ్ళు మన వేసేయకండి, ఇదంతా మొక్కకు పట్టాలి కదా. అది ఇలాగా కొంచెం కొంచెంగా నేర్చుకున్నారంటే పెద్ద ఊరగాయలు పెట్టడం అదే వస్తుంది. రాదు రాదు అనుకుంటే ఎలాగా, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఒకవేళ కాయ లేదా ఊరగాయ పాడితే పాడింది అనుకో, మళ్ళీ ప్రయత్నం చేయాలి. ప్రారంభంలో మరి అటు ఇటుగా పాడైపోతే మరి ఏం చేస్తాం, కానీ విధానం తెలుసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళ దగ్గర తర్ఫీదు అవ్వాలి అంటారు. కానీ ఊరగాయ పెట్టడం అంటే మాటలు కాదు, ఎందుకంటే బోల్డంత ఖర్చుతో కూడినటువంటి పని కదా. మరి అది ఇదిగో ఇదంతా ఇలా కలిపేసుకుని ఈ గుండతో సహా ఇలా చక్కగా మొక్కలు ఏం చేయాలంటే ఓరువాకిలుగా పెట్టుకోవాలి. అప్పుడే నూనె వేయకుండా చెప్తాను, నూనె ఎప్పుడేయాలో చెప్తాను. ఇదంతా కలిపేశాక మీకు నేను చెప్తాను, సరేనా? ఇదిగోండి మామిడికాయ ముక్కలకి మొత్తం కారం అంతా పట్టించేశాను. ఈ గుండలో మొత్తం ముక్కలన్నీ కూడా కలిసిపోయాయి. ఇప్పుడు ఏంటంటే వేరుశనగ నూనె వేసుకోవాలి, లేదా తెల్ల నూపు నూనె కానీ వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వేస్తున్నాను. వేరుశనగ నూనె కూడా మొత్తం అంతా ఒకేసారి వేయటం లేదు. ఎలా వేస్తున్నానో మీకు నేను చూపిస్తాను, చూడండి. ఈ ఊరగాయకి వేరుశనగ నూనె 3/4 కేజీ నుంచి కేజీ వరకు దగ్గర ఎట్టే పెట్టుకోవాలండి. ఇదిగోండి వేరుశనగ నూనెను ఒక గరిటెడ నూనె ముందు చేతిలో వేసుకొని చెప్తాను. వేసుకుని ఈ నూనెతో ఈ ముక్కలు కలపాలి. ఒకేసారి బళ్ళు మాత్రం పోసేయకూడదు, అది బులబులాగ్గా ఉండాలి. మొత్తం అంతా నూనెలో తడిపేయకూడదు ఊరగాయంతాను. దాదాపు 1 కేజీ నూనె వరకు దగ్గర అట్టే పెట్టుకోండి. మరి వేరుశనగ తగిలేటప్పటికే మంచి వాసన వస్తుంది. మొత్తం అంతా ఒకేసారి నూనె పొయ్యకండి, అది బులబులాగ్గా ఉండాలి. అది పొడి లేకుండా ఉంటే చాలు, చూసి మాత్రం పోసుకోండి. ఒకేసారి మాత్రం నూనె పొయ్యొద్దు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఏ అర్థమవుతుంది విషయాన? అది ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంకెంతకు మించి నూనె మాత్రం పొయ్యకూడదండి. మళ్ళీ చూడండి, ఇదిగో ఇది ఈ విధంగా ఈ నమూనాగా ఉండాలండి. చూడండి, ఇదిగో ఇంకెంతకు మించి నూనె ఓడితో మాత్రం ఉండకూడదు. ముందు దీన్ని ఒక పాత్రలోకి పదిలి పరిచేసుకొని చెప్తాను నేను. అప్పుడు వెల్లుల్లిపాయలు వేయాలి చెప్తాను నేను. ముందు ఈ ముక్కల్ని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ ఊరగాయని ఏదైనా ఒక పొడి డబ్బాలకు ఎత్తిపెట్టుకోవాలి. లోతుగా ఉన్న డబ్బాలకు ఎత్తిపెట్టుకోండి, గాజు సీసా కానీ లేదా ఇలా ప్లాస్టిక్ డబ్బా కానీ. నాకు అందుబాటులో ఉన్నది ఇది మాత్రమే, అందుకని నేను ఇందులో వేస్తున్నాను ఊరగాయను. చూడండి ఈ విధంగా పొడి పొడలాడుతూ ఉండాలి. ఇలా పొడి పొడిగా వేయండి, నొక్కినట్టు మాత్రం వేయకండి ఊరగాయని. ఇప్పుడు ఇంకా నూనె పొయ్యొద్దండి, నూనె మాత్రం వేయొద్దు, ఎందుకంటే 3 రోజుల తర్వాత దీన్ని మనం తిరగ కలుపుతాం అన్నమాట. ఆ తిరగ కలిపినప్పుడు ఈ పులుపుకి ఇందులో వేసినటువంటి ఆవగొండ మెంతు ఆవగొండ ఉప్పు కారానికి ఈ పులుపుకి తగిలి ఊట కక్కుతుంది. అప్పుడు మనం నూనె వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా అప్పుడే వేయొద్దు చెప్పాను కదా, ఎప్పుడైనా మీకు నేను చెప్తాను అప్పుడు వేయండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేయాలండి. ఈ ఊరగాయని డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్న తర్వాత మనం ఈ వెల్లుల్లిపాయలు వేయాలి. అది కూడా ఎలా వేయాలి, పై పైన జల్లాలి అంతే, లోపల కంటే మనం నొక్కేయకూడదు. ఊరగాయతో పాటు అందుకే కలపద్దని చెప్పాను నేను. ఇది పై పైన వేయడం వల్ల ఏమవుతుందంటేను, అందులో ఎండిపోయినటువంటి వెల్లుల్లిపాయలేమో అందుకే పచ్చి ఉండకూడదు అన్నాను. ఈ ఎండిపోయినటువంటి వెల్లుల్లిపాయలు పై పైన వేసి డబ్బా మూత పెట్టేసి 3 రోజులు తెరవకుండా ఉన్నట్టయితే ఈ ఉక్కుపోయి వెల్లుల్లిపాయ యొక్క వాసన ఊరగాయకి పెట్టేసి ఈ వెల్లుల్లిపాయ ఊరగాయ అప్పుడు కదా అసలు రుచి. అందుకని ఈ వెల్లుల్లిపాయలు మనం వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఈ విధంగా చిన్నగా ఉన్నాయనుకోండి, ఈ విధంగా వేసేసేయండి. కాదు కాస్త ఏమాత్రం పెద్దగా ఉన్నాయనుకోండి, కాస్త కత్తిపుచ్చుకుని దీన్ని 2గా చేయండి. చూడండి ఈ విధంగా 2గా చేసుకోండి. చెయ్యగాని కత్తి కానీ ఎక్కడ తడి మాత్రం ఉండకూడదు.
అదొకటి ఈ విధంగా రెండుగా చేయడం వల్ల ఏమవుతుందంటే వెల్లుల్లిపాయ త్వరగా మంచి వాసన పట్టేస్తుంది ఊరగాయకి. అది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలన్నీ ఈ కట్టితో రెండు భాగాలుగా చేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే నేను వెల్లుల్లిపాయలు తీసుకుని చూడండి ఇదిగో పై పైన బులబులాగ్గా చల్లాలి. మళ్ళీ చెప్తున్నానండి, వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కడ పచ్చి ఉండకూడదండి. కొత్త వెల్లుల్లిపాయలు అయితే ఆరవు, పచ్చిగా ఉంటాయి. కాబట్టి పాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఈ విధంగా బులబులాగ్గా అంటే తేలిగ్గా చల్లండి, నొక్కి పెట్టినట్టు మాత్రం వెయ్యొద్దు. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేస్తాం కదండి. మూత పెట్టేగానే నేను మూడు రోజులు పూర్తిగా, మూడు రాత్రులు పూర్తిగా ఉంచేసి నాలుగో రోజు ఉదయాన్న తెర కలుపుతానమాట. అప్పుడు ఓటా కక్కుతుంది, వెల్లుల్లిపాయలు ఉక్కుతాయన్నమాట. అప్పుడు ఉరగ ఈ మూత తీయగానే, డబ్బా మూత తీయగానే గుప్పమనే వెల్లుల్లిపాయ వాసన వచ్చేస్తుంది. ఆహా అనిపిస్తుంది. అప్పుడే ఒకసారి ఇలా పై పైన సవరించేసేయండి. నూనె మాత్రం వెయ్యొద్దు, వెల్లుల్లిపాయలు నొక్కద్దు. ఇప్పుడు ఈ విధానాన్ని నేను మా అమ్మగారు నాకు నేర్పించినటువంటి విధానంతోనే మీకు నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ డబ్బా మీద మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక ఎత్తైన స్థానంలో పెట్టేసుకుంటాను. ఆ చెయ్యి ఈ చేతితో మనం ఈ ఉరగని ముట్టుకోకూడదు. మూడు రాత్రులు పూర్తిగా ఉండి నాలుగో రోజు ఉదయాన్నే తెర కలుపుదాం. అప్పుడు ఈ డబ్బా మూత తీద్దామండి. ఇప్పుడు ఈ ఉరగ వేసి మూడు రోజులు పూర్తయిందండి. మూడు రాత్రులు ఊరింది, నాలుగో రోజు ఉదయాన్న ఈ మూత తీస్తున్నాను. ఆహా మంచి ఘుమాయిస్తూ వాసన వస్తుందండి, చాలా బాగుంది. చూస్తున్నారా, ఊరగాయ కూడా దిగింది. అప్పుడు వేసినప్పుడు ఇక్కడ దాకా ఉంది, ఇప్పుడు కొంచెం దిగింది అన్నమాట. ఇప్పుడు దీన్ని తెర కలుపుకోవాలి. ఒక పొడి పాత్ర తీసుకోండి. రుహారోహ ఇప్పుడు మనం ఇందులో వేరుశనగ నూనె కలుపుకోవాలి. ఇదిగో వేరుశనగ నూనె, లేదా తెల్ల నూనె ఉప్పు నూనె కానీ వేసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. జాయిగా కలుపుకోవాలి. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న వెల్లుల్లి ఆవకాయ పూర్తిగా సిద్ధపడిపోయిందనమాట. మీకు చెప్పినట్టుగా నేను ఒక కేజీ వేరుశనగ నూనె ఇందులో పెట్టేసింది. నూనె ఉండాలండి, నూనె లేకపోతే ఉరగాయకి నిగారింపుతనం అనేది ఉండదు, ఉరగ నిలబడదు, ఎండిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని ఈ మాత్రం నూనె ఉండాలి. చూస్తున్నారు ఎంత బాగుందో, చక్కగా వేడివేడనలో నెయ్యి వేసుకోవచ్చు, లేదా నూనె వేసుకోవచ్చు, పప్పు అన్నంలో నంచుకు తినచ్చు, చద్దనలో తినచ్చు, పెరుగు అన్నంలో నంచుకు తినచ్చు. ఎంత బాగుంటుందో చెప్పలేను. ఎండాకాలంలో పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఇలాగా చిన్నగా వేసుకుని కాస్త మనసు తీర్చుకోవచ్చు. ఆ ఊరగాయ తినాలనేటటువంటి భ్రాంతి కూడా తీరుతుందన్నమాట. పుల్లగా ఉండి ఎంత బాగుందో చెప్పలేను. అందులో మూడు రోజుల పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉక్కిపోయాయేమో, మహారుచిగా ఉంటుంది రండి, చాలా బాగుంది. ఇంక ఇది డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవడం. మీకు నేను చూపించడం కోసం ఈ పాత్రలో పెట్టాను. దీన్ని నేను ఒక తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తేసుకుంటాను. నాలుగో రోజున తెరకు కలిపినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుందండి ఉప్పు కారం సరిపోయాయా లేవా అని. అప్పుడు మనం సవరించుకోవాలి ఏదైనా తక్కువైతే కనుక. నేను వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయాయండి. ఈ విధంగా మామిడికాయతో వెల్లుల్లిపాయ ఆవకాయ వేసినప్పుడు మా అమ్మగారు ఈ విధంగానే వేయించేవారండి. వెల్లుల్లిపాయలు మూడు రోజుల పాటు పైన ఉక్కుపోయిన తర్వాత నాలుగో రోజు ఏకంగా తెర కలపనిచ్చేవారన్నమాట. అప్పుడు ఊరగాయకి వెల్లుల్లిపాయ వాసన పట్టుతుందని, ఆ ఊరగాయ తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందని మా అమ్మగారు నాకు ఇచ్చినటువంటి తర్ఫీదండి. ఆ విధంగానే మీకు నేను తయారు చేసి చూపించాను. అది పెద్ద ఊరగాయ వేసుకున్నా లేదా మచ్చుకకు అంటే నమూనాకి అంటే శాంపిల్కి వేసుకున్నా కూడా విధానాన్ని మాత్రం ఈ విధంగానే చేయమని చెప్పి మా అమ్మగారు నాకు నేర్పించారండి. అదీకాక ఈ మామిడికాయలు పునాస కాపు కాయలు కదండి, బహుపుల్లగా ఉన్నాయన్నమాట, చాలా పుల్లగా ఉన్నాయి. ఊరగాయ తింటుంటే పులుపు మాత్రం బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా మామిడికాయలతో వెల్లుల్లిపాయ ఆవకాయ వేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి మామిడికాయతో వెల్లుల్లిపాయ కలిపి తయారు చేసినటువంటి ఈ ఊరగాయ యొక్క విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట పిల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.